ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్రీని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ శొంఠి గురించి. శొంఠి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. శొంఠిని వంటల్లో వాడుకోవడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సో శొంఠి గురించి ఇవాళ కొన్ని వివరాలు మనం తెలుసుకుంటే వాటిని నిత్య జీవితంలో మనం ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకుందాం. శొంఠి అనేది మనందరికీ తెలిసిందే, మనకి అల్లాన్ని తీసుకుని అల్లాన్ని ఎండలో పెట్టేసిస్తే శొంఠి కింద తయారవుతుంది అనమాట. సో అల్లం తీసుకుని అల్లాన్ని ఒక 2-3 రోజులు సున్నపు నీటిలో నానబెట్టి తర్వాత ఎండలో పెడితే ఇలాగ తెల్లగా పూర్తిగా ఎండిపోయి ఇలా శొంఠిలాగా తయారవుతుంది. శొంఠి చాలా మంచిది, అల్లము చాలా మంచిది అని అందరికీ తెలిసిందే. ఈ మధ్య అందరూ కూడా అల్లంతో టీ చేసుకుంటున్నారు, అల్లంతో కషాయాలు పెట్టుకుంటున్నారు, అల్లాన్ని వంటల్లో కూడా విరివిగా వాడుతున్నారు. దాంతోపాటుగా శొంఠిని కూడా వాడుకోవడం ఇంకా మంచిదన్నమాట. ఆయుర్వేద ప్రకారంగా చూసుకుంటే కనుక అల్లాన్ని విశ్వభేషజం అంటారు, అంటే అన్ని రకాల వ్యాధులకి కూడా అల్లం చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి. అలాగే శొంఠినేమో నాగరా అని అంటారు, నాగరా అని చెప్పేసి దీనికి సినానిమ్ అనమాట. సో ఇవి రెండూ కూడా మనకి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తాయి, తర్వాత మనల్ని డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ చేయడానికి పనిచేస్తుంది, తర్వాత బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటకు పంపడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది, దాంతోపాటు శొంఠి ఇంకా ఉత్తమంగా పనిచేస్తుంది అనమాట. సో అల్లం శొంఠి కాంబినేషన్ ఇంట్లో ఉంచుకుంటే మనకి చాలా వరకు వ్యాధుల్ని ప్రారంభంలోనే తగ్గించుకోవచ్చు. ఈ అల్లాన్ని ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వాడటం అనేది, అంటే మనకి భావప్రకాశ సంహిత దగ్గర నుంచి ఎప్పటి నుంచో అల్లం వాడడం అనేది వాడుకలో ఉంది. ఇవాళ వీడియోలో మనం శొంఠి గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ శొంఠి ఏంటంటే ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి శొంఠి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ శొంఠిని కనుక మనం మెత్తగా మిక్సీలో వేసేసి పౌడర్లా చేసుకుని దాన్ని ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ శొంఠి ఒక 1/2 స్పూన్ పౌడర్ వేసుకుని 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని ఫస్ట్ ముద్దలో కారపొడిలాగా తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఈ శొంఠి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువగా మోషన్స్ అవుతున్నప్పుడు కూడా శొంఠిని చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే శొంఠి కూడా వెయిట్ రిడక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది. శొంఠితో కూడా మనం హెర్బల్ టీ లాగా పెట్టుకోవచ్చు. మనం నీళ్లు మరిగించేసేసి అందులో శొంఠిని కొంచెం దంచి వేసి కొంచెం బెల్లం కానీ, అంటే ఆర్గానిక్ బెల్లం కానీ కొంచెం వేసి అన్ని కడ మరిగించేసేసి వడగట్టుకుని తీసుకుంటే అది వెయిట్ రిడక్షన్ కూడా శొంఠి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా పెయిన్ కిల్లర్గా శొంఠి చాలా బాగా పనిచేస్తుంది. ఎనీ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్స్ అవ్వచ్చు, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ అవ్వచ్చు, లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్స్ అవ్వచ్చు, లంబార్ స్పాండిలైటిస్ పెయిన్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా శొంఠి డికాక్షన్ కనుక మధ్య మధ్యలో రోజుకు 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే వెయిట్ రిడక్షన్ కూడా శొంఠి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకా అల్లం గురించి మనం చూసుకుంటే కనుక అల్లం కూడా మనకి ఆస్మా పేషెంట్స్, కాఫ్ పేషెంట్స్కి కూడా ఈ శొంఠి అల్లం చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. అల్లాన్ని దంచేసేసి టీలాగా పెట్టుకుని కషాయంలాగా మరిగించి తీసుకుంటే ఆస్మా పేషెంట్స్కి రోజుకు 4-5 సార్లు, ఇంకెక్కువ తీసుకున్నా పర్వాలేదు, అర్ధరాత్రి కూడా దగ్గు వస్తున్నప్పుడు ఈ అల్లం కషాయం కనుక కొంచెం మరిగించి తీసుకుంటే వెంటనే దగ్గు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఆయుర్వేదంలో ఏంటంటే గుడార్ద్రక అనే స్పెషల్ ఫార్ములేషన్ ఉంటుంది. అదేంటంటే అల్లము బెల్లము కలిపేసేసి లేహిన్లాగా వండి తీసుకుంటే కనుక మన ఒంట్లో అన్నెసరీగా బాడీలో సెడిమెంటెడ్ వాటర్ చాలా ఉంటుంది, ఫ్లూయిడ్స్ అంటాం, దానివల్ల ఓవర్ వెయిట్గాను ఉంటారు, తర్వాత ఏంటంటే దానివల్ల తొందరగా వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా అన్నెసరీ లిక్విడ్ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోవడానికి ఈ గుడార్ద్రకం ఫార్ములేషన్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆయుర్వేదంలో ఇంకా మిగిలిన వ్యాధులు కూడా మెయిన్గా డైజెస్టివ్ ఆకలి తక్కువకున్న వాళ్ళకి అల్లం బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అలాగే ఆకలి పుట్టడానికి కూడా బాగా పనిచేస్తుంది. నాలుక అరుచిగా ఉండి, అంటే నాలుక చప్పబడిపోయినట్టుగా రుచి లేని వాళ్ళకు కూడా అల్లం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఫార్ములేషన్స్ విషయానికి వస్తే ఆర్ద్రక ఖండావ లేహ్యం అని చెప్పేసి ఒక లేహ్యం ఉంటుంది, అంటే ఆర్ద్రకం అల్లంతో ముక్కలుగా చేసినటువంటి లేహ్యం అనమాట. అది ప్రొద్దున సాయంత్రం 3 పుట్ల 1/2 స్పూన్ పరగడుపున, అంటే ఖాళీ కడుపున తీసుకుంటూ ఉంటే వెంటనే తీసుకున్న 1/2 గంటలోనే వాళ్ళకి ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా పిల్లలకి, పెద్దలకి, తర్వాత గర్భిణీ స్త్రీలకి ఆర్ద్రక ఖండావ లేహ్యం వాడడం అనే వల్ల వాళ్ళకి ఈ నాసియా సెన్సేషన్ తగ్గుతుంది, తర్వాత
ఇంకా మిగిలినటువంటి ఆకలి పెరగడానికి బాగుంటుంది, అరుగుదల కూడా బాగుండటానికి బాగుంటుంది, తర్వాత అరుచి తగ్గడానికి కూడా బాగుంటుంది, కడుపులో ఉండేటువంటి శ్లేష్మం పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఆర్ద్రకం ఏంటంటే అల్లం, ఆర్ద్రకం అంటే అల్లం. సో ఆ అల్లం ముఖ్యంగా శరీరంలో ఉండేటువంటి కఫాన్ని వాతాన్ని తగ్గిస్తానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత దీని విపాకం అంటారు, రుచి తెలిసిన తర్వాత ఏంటంటే అది మధుర విపాకంగా ఉంటుంది. తర్వాత ఉష్ణవీర్యం, శరీరంలో వేడి పుట్టించడానికి ఈ అల్లం శొంఠి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ ఆర్ద్రకం అల్లాన్ని ఎప్పుడు వాడకూడదని మనం ఒకసారి చూసుకుంటే కనుక, ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువ వాడకూడదు, గ్రీష్మ ఋతువు అంటాం కదా, సమ్మర్లో దీన్ని వాడడం వల్ల శరీరంలో వేడి పెరిగి తాపం పెరుగుతుంది కాబట్టి సమ్మర్లో వాడకూడదు. మిగిలిన రోజుల్లో ఎప్పుడు మిగిలిన కాలాలన్నింటిలో కూడా ఎప్పుడు కూడా మనం అల్లం తీసుకోవడం, శొంఠి తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది. సో ఇటువంటి ఔషధంగా మనం అల్లాన్ని శొంఠిని కలిపి కనుక వాడుకుంటూ ఉంటే చాలా వరకు వ్యాధులన్నీ కూడా ఎర్లీ స్టేజ్లోనే తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక రీసెర్చ్ పాయింట్ ఏంటంటే అల్లం శొంఠి కూడా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ప్రతినిత్యం అల్లాన్ని శొంఠిని వంటల్లో వాడుకోవడం వల్ల మన క్యాన్సర్ని నివారించుకోవచ్చు, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకు కూడా ఈ అల్లంతోటి శొంఠితోటి చేసినటువంటి కారప్పొడి కానీ లేకపోతే మన టీ పెట్టుకుంటున్నాం కదా కషాయాలు కానీ అలా కూడా చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్కి కూడా ఈ శొంఠి కానీ అల్లం కానీ తీసుకోవడం చాలా మంచిది, అలాగే గర్భిణీ స్త్రీలకి మంచిది, తర్వాత ఆస్మా పేషెంట్స్కి కూడా చాలా మంచిది, అలాగే చర్మ వ్యాధులకు శీతపిత్తం అంటాం ఆయుర్వేదంలో, ఎలర్జీ ఉన్న వాళ్ళకు కూడా, స్కిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా అల్లం కానీ శొంఠి కానీ అవి వైద్యుని సలహాపై వాడుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇన్ని రకాలుగా అలాగే వెయిట్ రిడక్షన్కి చాలా బాగా పనిచేస్తాయి, ఇందాక చెప్పుకున్నాం కదా వెయిట్ రిడక్షన్కి కూడా అల్లాన్ని శొంఠిని ఒక పద్ధతి ప్రకారం కనుక వాడుకుంటే డెఫినెట్గా వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు శోథ అంటాం, అంటే శరీరం అంతా అన్నెసరీ ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటాం, ఆ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ అల్లంతోటి గుణార్ద్రకం కాంబినేషన్ కనుక వాడుకుంటే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా అన్నెసరీ ఫ్లూయిడ్ అంతా బయటకు వెళ్ళిపోవడంతో పాటుగా టాక్జిన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి, దానివల్ల పెద్ద పెద్ద వ్యాధులు కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. సో ఇంత మంచి ఔషధ విలువలు ఉన్నటువంటి అల్లాన్ని శొంఠిని ఇవాళ నుంచే మీరు మీ రెసిపీస్లో వాడుకోవడం మొదలెడితే డెఫినెట్గా మీ ఆరోగ్యాన్ని చాలా మంచి ఆరోగ్యాన్ని మంచి దిశలో పయనిస్తున్నట్టుగా అనుకోవచ్చు. దాంతోపాటుగా చాలా వ్యాధులు రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు. సో ప్రివెంటివ్ కేర్గా పని ఉపయోగించుకునేవలసిన వాటిల్లో అల్లం శొంఠి తప్పనిసరిగా వాడుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా వ్యాధులు మనం రాకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వైరల్ డిజార్డర్స్, ఇప్పుడు సీజన్ ఏంటంటే రకరకాల వైరల్ డిజార్డర్స్ వస్తున్నాయి కదా, స్వైన్ ఫ్లూ అని చెప్పేసి, సార్స్ అని చెప్పేసి, తర్వాత కరోనా అని రకరకాల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, అవన్నీ రాకుండాను చాలా బాగా పనిచేస్తుంది. వైరల్ ఫీవర్స్లో కూడా వాళ్ళకి సేఫెస్ట్ లిక్విడ్ ఏంటంటే అల్లం రసం తీసుకోవడం అనమాట. అసలు అల్లం రసం ప్రతినిత్యం తీసుకునే వాళ్ళకి త్వరగా వైరల్ డిజార్డర్స్ కూడా రావని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. కాబట్టి అల్లాన్ని శొంఠిని ఉపయోగించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరోసారి కోరుకుంటూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ. చూసాం నెక్స్ట్ అందరికీ కావాల్సింది ఏంటంటే ముఖ సౌందర్యం. సో ముఖం మెరుస్తూ ఉండాలి, ముఖం తెల్లగా అవ్వాలి అని అందరికీ ఉంటుంది కాబట్టి దానికోసం మనం స్పెషల్గా ఒక రెసిపీ ఏంటంటే బంగాళదుంప మనం తరిగేసేసి దాన్ని మిక్సీలో వేసి దాన్ని రసం తీసుకుని ఆ రసంలో కొంచెం ఎగ్ వైట్ కూడా కలిపేసేసి ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత వాష్ చేసి తీసుకుంటే మీ ఫేస్ చక్కగా మంచి గ్లో రావడంతో పాటుగా చర్మం కూడా మంచి టైట్గా వస్తుంది అనమాట. అంటే యాంటీ ఏజింగ్గా కూడా ఇది యాక్ట్ చేస్తుందంటే ముడతలు తగ్గడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందంట. సో బంగాళదుంప రసం కొంచెం ఎగ్ వైట్ కలిపేసేసి ఫేస్కి ఇలాగ అప్వర్డ్గా అప్లై చేసుకోవాలి, ఇలా కిందకి ఎప్పుడు అప్లై చేసుకోకూడదు, ఫేస్ ప్యాక్స్ ఏవో అప్లై చేసుకుని ఇలా పైకి అప్లై చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా ఫేస్లో గ్లో రావడంతో పాటుగా ముడతలు తగ్గడానికి కూడా యాంటీ ఏజింగ్గా కూడా యాక్ట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి ముఖం పైన నల్లని మచ్చలు ఉన్నట్టుగా, పింపుల్స్, స్కార్స్ ఉన్నట్టుగా వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి స్పెషల్ రెసిపీ అన్నమాట. దానికి ఏంటంటే బంగాళదుంప రసం తీసుకుని ఆ రసంలో కొంచెం తేనె కలిపేసి దాంట్లో కొంచెం ముల్తానీ మెట్టి కూడా కలిపి అంతా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని కొంచెం ముల్తానీ మెట్టి, మళ్ళీ ఎక్కువ వేస్తే డ్రైనెస్ వస్తుంది అనమాట, కొంచెం ముల్తానీ మెట్టి వేసి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం వల్ల ముఖం పైన ఉన్నటువంటి నల్లని మచ్చలు తర్వాత పింపుల్స్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి ముఖం అంతా కూడా ఎప్పుడు జిడ్డు గారిపోతున్నట్టుగా, శుభ్రంగా లేనట్టుగా, అంటే ఎప్పుడు కూడా ఫేస్ అంతా ఏదో
చికాక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక ఒక చిన్న ఫార్ములేషన్ ఏంటంటే, బంగాళాదుంప రసం తీసుకుని ప్లెయిన్గా ఇంకేం కలపక్కర్లేదు, జస్ట్ ఆ రసం తీసుకుని స్నానానికి ముందు ఒక 5 నిమిషాల ముందు ఫేస్కి అప్లై చేసేసుకుని తర్వాత మీరు ఇంట్లో సున్ని పిండి కానీ నలుగు పిండి కానీ సోప్ కానీ అంటే ఆర్గానిక్ సోప్ కానీ ఇలా ఏదైనా స్పెషల్గా కొంచెం అటెన్షన్ తీసుకుంటే కనుక ఫేస్ అంతా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫేస్ పైన మనకు ఉండేటువంటి అన్నెసరీ మృత కణాలు అంటాం కదా, డెడ్ టిష్యూ అంతా కూడా పోవడానికి ఈ బంగాళదుంప రసం చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల స్కిన్ పోర్స్ అంతా కూడా చక్కగా క్లీన్ అయ్యి మీ ఫేస్ అంతా కూడా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారనమాట. అప్పటివరకు ఉండేటువంటి జిడ్డు ఒక రకమైనటువంటి చికాకు అంతా కూడా తగ్గి ఫేస్లో ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. సో ఈ రకంగా మీరు బంగాళదుంపని ప్రతిరోజు మీకు అవసరాన్ని బట్టి వంటల్లో వాడుకోవడమే కాకుండా బ్యూటీ కేర్గా కూడా ఉపయోగించుకుంటూ మీ సౌందర్యాన్ని మరింత పెంచుకోవడానికి అవకాశం ఈ బంగాళదుంపను ఉపయోగించడం పొందవచ్చు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.